హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ మోడల్ స్కూల్స్లో మనకు త్వరలోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. గతంలో గురుకులాల్లో ఎవరైతే జాబ్ మిస్ అయిందని చెప్పేసి బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు టీజీ మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. ప్రభుత్వం మరి దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. అందులో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, అర్హత ఏంటి, టెట్ ఉండాలా, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకి ప్రిపేర్ అవ్వండి, 100% మీరు జాబ్ సాధించగలుగుతారు. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చాలామంది మిత్రులు నాకు కామెంట్ ద్వారా అడగడం జరిగింది, మోడల్ స్కూల్స్ జాబ్స్కి సంబంధించి అప్డేట్ ఇవ్వండి సార్, ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, అర్హతలు ఏ విధంగా ఉంటాయి, సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చాలామంది అయితే అడగడం జరిగింది. సో పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి మిత్రులారా, మనకు తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అనేవి 2013లో రావడం జరిగింది. ఇవి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో బోధించేటటువంటి పాఠశాలలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో 2012లో మనకు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మోడల్ స్కూల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అంటే దాదాపు 11 సంవత్సరాల క్రితం మరి నియామకాలు అయితే అప్పుడు చేపట్టినారు. మళ్ళీ త్వరలోనే మనకు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఇందులో మరి వీటికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయని చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే చదువుదాము అని చెప్పేసి అనుకోవడం మీ భ్రమ. అప్పుడు కాదండి, నోటిఫికేషన్తో సంబంధమే లేదు. ఎప్పుడైనా కానీ బిఫోర్ నోటిఫికేషన్ 6 మంత్స్ 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతానే మీరు 100% సక్సెస్ అవుతారు. మరి రాష్ట్రంలో చూసినట్లయితే మొత్తం 194 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి మోడల్ స్కూల్స్లో మళ్ళీ ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి పోస్టులు ఉంటాయి అనేది కూడా చూద్దాం. అయితే వచ్చే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అయితే పోస్టులు ఒక విషయం పక్కన పెడితే గనక మనకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి, అర్హత ఏ విధంగా ఉండాలి ఒకసారి చూద్దామండి. సో మనకి ఇక్కడ చూడండి, బీఏడు టెట్ కంపల్సరీగా ఉండాలి. దేనికి? మనకు టీజీటీకి అయితే బీఏడు టెట్ అయితే కంపల్సరీగా ఉండాలి. పీజీటీకి అయితే పీజీ ప్లస్ బీఈడి ఉంటే సరిపోతుంది. సేమ్ గురుకులాల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి ఇక్కడ కూడా టీజీటీకి 20% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. ఇది గమనించాలి. సో అర్హత అనేది మీకు అర్థమైంది. అయితే గతంలో 2012లో జరిగినప్పుడు రిక్రూట్మెంట్ ఏ విధంగా చేశారంటే గనక, సో ఇంగ్లీష్ మీడియము 3 లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వాళ్ళు టీజీటీకి పీజీటీకి సో ఎలిజిబుల్ అన్నట్టుగా అప్పుడు చెప్పడం జరిగింది. సో దాని మీద చాలామంది మిత్రులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, మీడియం ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, బోత్ మీడియాస్ వాళ్ళకి సో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అన్నట్లుగా చెప్పారు. సో గురుకులాల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుందని గమనించగలరు. అయితే ఇక్కడ ప్రతి మోడల్ స్కూల్లో చూసినట్లయితే మనకు దాదాపు 20 పోస్టులు ఉంటాయండి. ప్రతి మోడల్ స్కూల్కి దాదాపుగా 20 పోస్టులు ఉంటాయి. ఆ 20 పోస్టుల్లో మళ్ళీ పీజీటీకి సంబంధించి 13 ఉంటాయండి. పీజీటీకి 13 ఉంటాయి, టీజీటీకి ఒక 6 పోస్టులు ఉంటాయి. సో ఇందులో మళ్ళీ ఆ పీజీటీలో మళ్ళా ఒక 2 పోస్టులు తెలుగు ఉంటాయి, అలాగే 2 పోస్టులు ఇంగ్లీషు, 2 పోస్టులు మ్యాథ్స్ ఉంటాయి. సో ఇక్కడికి 6 పోస్టులు అయిపోయినాయండి ఇందులో పీజీటీలో. సో మిగిలిన పోస్టులు ఫిజిక్స్ ఒకటి ఉంటుంది, కెమిస్ట్రీ ఒకటి ఉంటుంది, బాట్నీ ఒకటి, జువాలజీ ఒకటి, అలాగే చూసినట్లయితే పొలిటికల్ సైన్స్ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి, సివిక్స్ ఒకటి. సో పీజీటీకి ప్రతి స్కూల్కి, ప్రతి మోడల్ స్కూల్కి ఈ 20 పోస్టులు అనేవి ఉంటాయన్నమాట ఖచ్చితంగా. సో వాటిల్లో ఉన్నటువంటి ఖాళీలను పిక్ చేసి మనకు నోటిఫికేషన్లో ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే టీజీటీకి సంబంధించినటువంటివి 6 పోస్టులు ఉంటాయి ప్రతి మోడల్ స్కూల్కి. సో ఈ 6 పోస్టులలో ఏ సబ్జెక్టుకి ఏ పోస్ట్ ఉంటుందంటే కనుక, తెలుగు ఒక పోస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఒక పోస్టు, హిందీ ఒక పోస్టు, మ్యాథ్స్ ఒకటి, అలాగే సైన్స్ ఒకటి, అలాగే సోషల్ ఒకటి. అంటే ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక్కొక్క పోస్టు మాత్రం ప్రతి మోడల్ స్కూల్లో ఉంటుందని గమనించగలరు. అయితే పీజీటీ అభ్యర్థులు మరి ఇక్కడ 9, 10, 11, 12 తరగతులకు బోధన చేయాల్సి ఉంటుంది. అంటే మనకు మోడల్ స్కూల్స్ అంటేనే 6 నుంచి 12వ తరగతి వరకు మరి ఇక్కడ మనకు టీచింగ్ చేస్తున్నటువంటి స్కూల్స్గా మనం ఇక్కడ చూడాలి. అంటే 6th to ఇంటర్మీడియట్ వరకు మరి ఇక్కడ ఉన్నదన్నమాట. సో అలాగే టీజీటీ అభ్యర్థులు అయితే కనుక
ఆరు ఏడు ఎనిమిది తరగతులకు బోధన చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ క్లియర్? రైట్. ఇక చూసినట్లయితే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అంటే మీరు గురుకులాల్లో ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో మరి గతంలో చూసినట్లయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వారిని మాత్రమే మోడల్ స్కూల్స్కి అర్హతగా మరి తీసుకోవడం జరిగింది. కానీ ఈసారి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళని ఇద్దరిని కూడా మరి అంటే తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. గురుకులాల్లో ఏ విధంగా తీసుకుంటున్నారో ఆ విధంగానే తీసుకునే అవకాశం అయితే ఉంది. మిత్రులారా, ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎన్ని పోస్టులు ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకు ప్రతి మోడల్ స్కూల్లో త్రీ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఎట్లా అంటే ఒకటి ప్రిన్సిపల్, ఒకటి పీజీటీ, ఒకటి టీజీటీ ఒకటి. ఈ మూడు పోస్టులు మాత్రమే ఉంటాయి మోడల్ స్కూల్స్లలో. ఓకేనా? ఇక్కడ ప్రిన్సిపల్ సంబంధించి పోస్టులు ఒక్కసారి చూసినట్లయితే రాబోయేటటువంటి నోటిఫికేషన్లో 20 నుంచి 30 ఖాళీలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే పీజీటీకి సంబంధించి 150 పైగా పోస్టులు మాత్రం ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఎక్కువ ఖాళీలు చూసినట్లయితే మనకు టీజీటీకి సంబంధించి దాదాపుగా 520 ఖాళీలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మనము రాబోయేటటువంటి నోటిఫికేషన్లో 700కు పైగా ఖాళీలను అయితే మనమైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకు ఇన్నే పోస్టులు ఉంటాయా సార్ అంటే కనుక ఇది నాట్గా నేను చెప్పట్లేదండి, కానీ ఖచ్చితంగా 700 ఖాళీలు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే ప్రిన్సిపల్ పోస్టులను 70% ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు, 30% మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే పీజీటీ వాళ్ళకి, పీజీటీ ఎవరైతే ఇక్కడ జాబ్ చేస్తున్నారో 70% ప్రమోషన్స్ ద్వారా ఈ ప్రిన్సిపల్ పోస్టులు వెళ్ళిపోతాయి. ఒక 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తాయని గమనించగలరు. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలోనే మనకు రాబోతుంది మిత్రులారా. సో చాలా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. గతంలో గురుకులాల్లో మేము జాబ్ మిస్ అయినాము. సో మాకు మళ్ళీ ఆ నోటిఫికేషన్, గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని మిగిలాయో చూశారు మీరు, 3000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మోడల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు త్వరలోనే రాబోతుంది. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే గనక ఖచ్చితంగా మరి ఈ యొక్క టీజీటీ పోస్టులు అయితే చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. సో వీటికి ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. అలాగే పీజీటీ కూడా, సో మంచి పోస్టులు ఉన్నాయి, 150కి పైగా ఖాళీలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో వీటికి సంబంధించి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి.